నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సావిత్రిబాయి పూల జయంతి, సంఘ సంస్కర్తకు నేతల నివాళులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, రచ్చగెక్కిన జంబికుంట మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనసాగిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాయకులు. ఈ సందర్భంగా ఆమె సేవల్ని కొనియాడారు పలువురు వక్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు కదిరే స్వామిగౌడ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కదిరే స్వామిగౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశం సతీష్ గౌడ్, మల్లేష్ రమేష్, ఎల్లాగౌడ్, వెంకటరాజం పాల్గొన్నారు. ఆమె చేసిన కృషి, ఆమె మన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె చేసిన కృషిని ప్రతి విద్యార్థికి పుస్తక రూపంలో అందించాలి. మరియు టీచరు కూడా ఆమె జీవిత చరిత్రను ఎప్పుడూ పిల్లలకు చెప్తుంటూ అందరినీ ప్రతిభావంతం చేయాలని ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, జ్యోతిబాబు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు ఆదర్శ దంపతులు. వాళ్ళ ఆశయాలు అందరూ నెరవేర్చాలని. వేములవాడ పట్టణంలోని 19వ వార్డులో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం సావిత్రిబాయి ఎంతగానో కృషి చేశారన్నారు. తన ఇంటినే పాఠశాలగా మార్చి ఎంతో మందికి విద్యను అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుమ్మరి శిరీష, బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమ్రయ్య, చిలుక రమేష్, వార్డు సభ్యులు అంబేద్కర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మనం వారిని గౌరవిస్తే మనకు మనం గౌరవించినట్టుగా, వారి యొక్క ఆలోచన విధానాన్ని తరానికి చూపెట్టే విధంగా ఈనాడు వారి యొక్క చరిత్రను తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఎక్కడ వివక్ష ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందని నిదర్శనగా ఆ కాలంలోనే వివక్షకు వ్యతిరేకంగా నిరక్ష్యరాశి నిర్మూలన కొరకు శ్రీమతి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగము పోరాటము మరవలేనిది. వారు చేసినటువంటి సేవలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. పీడిత ప్రజలు, స్త్రీల విద్య కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నతురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు వేణు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. కాలైనటువంటి సందర్భంలో వారి కోసం తన గురువైనటువంటి తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో మరి చదువు నేర్చుకొని మొట్టమొదటి మహిళ పాఠశాల నిర్మించి ఎంతోమంది మహిళలకు చదువు నేర్పించినటువంటి మహనీయురాలు మరి సావిత్రిబాయి పూలే. మరి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనందరం వాళ్ళను తలుచుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు సావిత్రిబాయి పూలే వాళ్ళని ఎంతోమంది మహిళలు కూడా ఈరోజు చదువుకొని అన్ని రంగాలలో రాణించలేటువంటి. పెద్దపల్లి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ దాసరి ఉష ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ మహనీయులైన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, జిల్లా మహిళా కన్వీనర్ పూరెల్ల స్వప్నగౌడ్, దుర్గయ్య, గోపాల్ యాదవ్, అనిల్ పాల్గొన్నారు.
సమాజానికి విద్య అనేది, విద్య అనేది ఎంత విలువైనదో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని వాళ్ళు ముందుకొచ్చి సమాజానికి విద్యను వాళ్ళు అందించే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు మాలాంటి ఎంతోమంది మహిళలు మేము చదువుకున్నాము, మేము ఇంత విద్యావంతులమైనాము, ఇంత విద్యను ఆర్జించామంటే అది పూలే దంపతుల వల్లనే, ముఖ్యంగా మా సావిత్రిబాయి పూలే మాత సావిత్రిబాయి పూలే వల్లనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మాత సావిత్రి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం లొల్లి రంగారెడ్డి జిల్లాకు విస్తరించింది. ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కు ఒక వర్గం అసమ్మతి నోటీసులు ఇవ్వగా చైర్మన్ రాజేశ్వరరావు తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి మద్దతుగా లేఖ అందజేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు వైఎం తండ వద్ద క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అసమ్మతి గొడవ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు పాకింది. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు నియోజకవర్గంలోని వైఎం తండా వద్ద జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ల క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య గొడవ పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వైఎం తండా వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. పరిస్థితి చేయి దాటిపోతున్న పరిస్థితుల్లో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. జమ్మికుంట మున్సిపల్లో మొత్తం 30 మంది కౌన్సిలర్లున్నారు. ఇందులో 15 మంది కాంగ్రెస్ వర్గం వైపు, మరో 15 మంది చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైపు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓ వర్గం కొత్తూరులో రహస్యంగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఇటీవల జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్ మల్లయ్య అధికారులకు అవిశ్వాస నోటీసు ఇచ్చిన విషయం తెలిసింది. దీని తర్వాత మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి కౌన్సిలర్ల మద్దతు తనకు ఉందని జిల్లా కలెక్టర్కు లేఖ అందజేశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన మల్లయ్య కౌన్సిలర్ పదవిని రద్దు చేయాలని మరో లేఖను జిల్లా కలెక్టర్కు అందజేశారు. కాగా ప్రస్తుతం క్యాంపు రంగారెడ్డి జిల్లాకు మార్చడంతో మున్సిపల్ అవిశ్వాస రాజకీయం రచ్చకెక్కింది. ఆరు గ్యారంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. తన గెలుపులో భాగస్వామ్యమైన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, ఎంఆర్ఓ శ్రీలత, ఎంపీడీఓ శంకర్ పాల్గొన్నారు. మనమందరం ఎవరమైనా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు కార్యక్రమంలో అందరం కూడా ఉదయం మనందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం. నాకు నా కుటుంబానికి నా వాడ కట్టుకు నా ఊరుకు ఏమి కావద్దు, అందరం బాగుండాలనే మనకు దైనందిన కార్యక్రమం బయటకు వెళ్తాం. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే లేదంటే ప్రాణాంతక వ్యాధులు వస్తే పేదవాడి దగ్గర డబ్బు లేక అప్పులు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి రాకూడదు. అప్పు పుట్టపోతే పేదవాడు మరణించకుండా ఉండకూడదనే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూప, సర్పంచ్ అంజలి, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ మధుసూదన్, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డులోని విజ్ఞాన్ హైస్కూల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని ప్రజలు అధికారులకు దరఖాస్తులు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలీం, వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య, గొట్టం మహేష్ స్వప్న, రాజు, మాజీ ఎంపీటీసీ సూరశ్యాం, శ్రీనివాస్, ప్రభాకర్, కలీం, వహీద్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని 17-19వ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 100 రోజుల్లో అభయహస్తం 6 గ్యారంటీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వం అమలు పరచనున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కుమ్మరి శిరీష, వంగల దివ్య, శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లలో కూడా కరెంట్ బిల్ మాఫ్ చేస్తుంది అనే ప్రభుత్వం అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసం ఆలోచిస్తుంది ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు కూడా మేము చెప్పినాం పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు ఏదైనా గతంలో అమలైనాయంటే గరీబీ అట్టేవారు నినాదం వచ్చింది, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయకరణ చేసింది, రాజ్య పనులు రద్దు చేసి పేదలకు ఇల్లు నిర్మించి పేదలకు భూములు పంపిణీ చేసి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ తీసుకొస్తామని చెప్పి ఈరోజు మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీరు ఇచ్చినటువంటి అవకాశంతో మీ అందరికి కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తానని మాటిచ్చిన ప్రకారంగానే అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయమే కానీ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమే కానీ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అయితే ఆ మిగిలిన గ్యారంటీలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రజాపాలన అనే దరఖాస్తుని మీ ముందుకు తేవడం జరిగింది. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఫామ్లు ఫిలప్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులున్నా అర్థం కాకుండా ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజు నుంచి 6 డేట్ వరకు ప్రతిరోజు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు లేని వారు అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు దరఖాస్తు పత్రాన్ని జతచేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలన్నారు.
ప్రజాపాలనకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజమైన అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి మీకు వాళ్ళ ఈ లెక్కలు తెలిసిపోతారు. దాంతోపాటు చేయంతో పథకం మొన్నటి వరకు పేద ప్రభుత్వాల ఆసర పథకమే మన చేయంతో పథకం. ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఎన్నికల ముందు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఏళ్ళు పింఛనిస్తామని చెప్పి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటలలోనే 2 గ్యారెంటీలను అమలు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్యరాముడి పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్నారు భక్తులు. ఆటపాటల మధ్య ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి అయోధ్యరామ తలంబ్రాలను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అయోధ్యరామ అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మకర్త మెంగాని చంద్రశేఖర్, సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్కుమార్, చల్ల గణపతి మానస నాగరాజు, కతర్ల పోచమల్లు, రౌతు రవీందర్, టీకే ప్రభాకర్ పాల్గొన్నారు. ఏం చేసి ఉన్నాడు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతా సమేత మనకు అక్షతలతో వచ్చినారు కాబట్టి భక్తులంతా ఈ అక్షతలను స్వీకరించి మీ తమ తమ ఇళ్లలో అక్షతలు కలుపుకొని ఈ అక్షతలను తీసుకొని స్వీకరించి ఆ అక్షతలను ఏదైతే ఉన్నాయో 22 తారీఖు రోజున ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అక్కడ జరగగానే ఆ పూజా కార్యక్రమం సమయంలో ఇక్కడ దీపాలు వెలిగించి మనమల్లి ఇళ్లలో దీపాలు వెలిగించి పాలకాయ కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ అక్షతలను మన పిల్లల పైన కావచ్చు, మన ఇంటి పైన కావచ్చు. మీరు మీ ఇళ్ళ కలుపుకుని అక్షంతాలు తీసుకొని వస్తే ఈ అక్షంతాలు కలపడం జరుగుతుంది. ఈ అక్షంతాలు బీరువాలో కానీ లేకపోయిందంటే మన దుకాణం అంటే దుకాణంలో కల్లబెట్టలు కానీ వేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పి పురోహితులు చెప్పారు. అట్లాగే 22 తారీఖు నాడు ప్రతి ఇంట్లో 12 గంటల ఉపన్యాసాల తర్వాత సాయంత్రం వరకు 5 దీపాలు, ఎందుకంటే 500 సంవత్సరాల రామ మందిర కళ నెరవేరినందుకు మనంతా ఆ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో అయోధ్యరామ అక్షింతల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వీనవంక మండలంలోనూ స్వామివారి తలంబ్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్యరాముని అండదండలతో భారతదేశం సుభిక్షంగా, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో అయోధ్య శ్రీ రామ మందిర ప్రతిష్టా పూజిత అక్షింతల శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు గ్రామానికి చేరుకున్న అక్షింతలను భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఉత్సవ మూర్తులను అలంకరించి పల్లకీ సేవ ద్వారా గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భజన కీర్తనల ద్వారా హనుమాన్ ఆలయానికి చేరుకుని ఆలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలో అక్షింతలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ ఊరడి రామ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి, గ్రామ ప్రజాప్రతినిధులు పిల్లి కనకయ్య, గోనె భాస్కర్, కత్తి కనకయ్యతో గ్రామ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఊరు చుట్టూ మొత్తం తిరగడం, సేవ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అక్షంతలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్ణయించి ప్రతి ఇంటికి అందజేస్తామని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరి ఊరు చుట్టూ తిరిగి మరీ గర్భగుడికి తీసుకొని రావడం జరిగింది. హనుమాన్ టెంపుల్ కాడికి మనందరం 22వ తారీఖు నాడు ప్రజలందరూ ఒక పండగ వాతావరణం లాగా మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మాత్రం తప్పకుండా అందరూ సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా. అక్షంతలు మన రుద్రవరం చేరుకున్నాయి కాబట్టి, అలాగే మన రుద్రవరం చేరుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో ఇంటింటికి తెలవడానికి కోసము ఈ రాములవారిని మరి రాములవారి శాలతోటి
సావతోటి పూజించి మరి ఊరు 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 మొత్తం ప్రతి ఇంటింటికి గడప గడపకు లెక్కల ప్రతి ఊరుకు మొత్తం రోడ్డు చుట్టూ ఊరు చుట్టూ మొత్తం పెద్దపల్లి జిల్లా ఓతిరి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం వైభవంగా జరిగింది. మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు ఇరుములతో శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయంలో గురుస్వాములు, వేద పండితులు స్వాములకు భక్తి శ్రద్ధలతో ఇరుముళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో స్వాముల వేట తుల్లి నృత్యాలు, ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శబరిమల యాత్ర సందర్భంగా స్వాముల కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వాములకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవుని భూమయ్య, ఓదుల మాజీ సర్పంచ్ చాకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాను పొగమంచు కప్పేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు చల్లితో గజగజ వణుకుతున్నారు. శీతాకాలం తీవ్రత పెరిగిపోతుంది. పొగమంచుతో రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున సాయంత్రం సమయాల్లో పొగమంచు దట్టంగా ఉంటుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆటో కార్మికులకు జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భిక్షాటన చేశారు. కరీంనగర్ బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు భిక్షాటన చేసి కార్మికులు ఇందిరాగాంధీకి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని, ఈ పథకాన్ని సవరించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని, వారందరికీ జీవనభృతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల భిక్షాటన ప్రోగ్రామ్ లో భాగంగా ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మరి భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి బస్టాండ్ నుండి గీతాభవన్ తెలంగాణ చౌక్ వరకు పోయి అక్కడ ఇందిరాగాంధీకి దండేసి, మరి అవ్వా మీరు స్వర్గస్థులై ఉన్నారు, ఒకప్పుడు మీరు గరీబు వాళ్ళకు ఆటో అన్నారు, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను గరీబులను చేసి అడకతినే పరిస్థితికి తీసుకొచ్చింది. మరి మా అడకతినే పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడే విధంగా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారికి, ఈ పొన్నం ప్రభాకర్ గారికి మరి కనువిప్పి కలిగే విధంగా కరలచ్చి చెప్పు తల్లి, మమ్మలను మా బాధలను అర్థం చేసుకొని మాకు రోజు బుక్కెడు కూడు దొరికే విధంగా, మా కష్టాలను మా కడదర్చే విధంగా వారికి కనువిప్పు కలిగియాలని చెప్పేసి ఇలా కరీంనగర్లో మేము భిక్షాటం చేస్తూ మా పిల్లలను సాధుకునే పరిస్థితి ఈ దరిద్రానికి దాపరించే విధంగా దిగదర్చిన ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా మమ్మలను రోజు మేము కష్టపడి రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకొని మా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టే రోజుల నుండి ఇలా చిప్పలు పట్టుకొని రోడ్డు మీద భిక్షాటం చేసే పరిస్థితి దిగదర్చిన మీరు, మిమ్మల్ని నమ్మితే మమ్మల్ని ముంచితిరి అయ్యా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మమ్మల్ని ఆదుకోండి, మా ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాట ఆడకూడదు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో భిక్షాటన చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు మేము, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లమైన మాకు జీవనోపాధి పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఇదే కొనసాగినట్టయిందంటే మా జీవితం అడుకొత్తినే బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం చేయాలని కోరుతూ, మరియు మాకు మీరు ఉచిత బస్సు ప్రయాణంని సడలించి మాకు అవకాశం కలవాలని, లేదంటే మాకు ప్రత్యేకంగా జీవనోపాధి కల్పించి తక్షణమే ప్రకటించి మా ఆటో డ్రైవర్లు ఆదుకొని మా జీవితాలు రోడ్డు పని మీద, మా ఆటో కుటుంబాలు రోడ్డున పడకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా చూడించి మా జీవితాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారిని. ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కు చెందిన కెమెరాను చోరీ కేసులో నిందితుని అరెస్టు చేశారు పోలీసులు. కరీంనగర్ లో టౌన్ ఏసీపీ నరేందర్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత నెల 30న కలెక్టరేట్ ఎదుట పార్కు చేసిన బైక్ పై పెట్టిన కెమెరా గల బ్యాగ్ ను ఎత్తికెళ్లిన కేసులో నిందితుని పట్టుకుని రిమాండ్ కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని కటరాంపూర్ కు చెందిన పాత నేరస్తుడైన జనగూరి శంకర్ కెమెరా బ్యాగ్ ను ఎత్తికెళ్లి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అంబేద్కర్ స్టేడియం సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు. శంకర్ గతంలో అనేక నేరాలు చేసి జైలుకు వెళ్లినట్టు గుర్తు చేశారు. మద్యం జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఈ చోరికి పాల్పడ్డట్లు వివరించారు. ధర్నా ప్రోగ్రామ్
కవర్ చేయడానికి వచ్చిన ఆర్టీవీ సంబంధించిన కెమెరామ్యాన్ రావడం జరిగింది. అక్కడ అతనికి సంబంధించిన ఆర్టీవీ కెమెరాకి సంబంధించిన కెమెరా ప్లస్ ఇతర వస్తువులు ఎలక్ట్రానిక్ డివైసెస్ మొత్తం బ్యాగ్లో పెట్టుకొని కలెక్టరేట్ సమీపంలో పార్క్ చేసి అక్కడ ఉంచడం జరిగింది. ఈ క్రమంలో ఆ కెమెరామ్యాన్ అటు ఇటు వెళ్ళే సమయంలో మళ్ళీ వచ్చి అటు వెళ్ళి వచ్చి చూసుకునే సమయంలో ఆ బ్యాగ్ మిస్ కావడం జరిగింది. అటు విషయంలో ఆర్టీవీ కెమెరామ్యాన్ సుమంత్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరు ఎస్ఐ రవికుమార్ అలాగే బషీర్ ఎస్ఐ దత్తు వీరందరూ కూడా చాలా కష్టపడి చాకచక్యంగా ఈరోజు ఇటు నేరస్తుని ఆ బ్యాగ్ దొంగలించిన నేరస్తుని పట్టుకోవడం జరిగింది. జంగిల్ శంకర్ అని ఇతను కట్టారాంపూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 7 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎస్ఐ అలాగే బషీర్ పీసీని తప్ప కష్టపడి రికవరీ చేసినందుకు వీరి మీద రివార్డ్ రోల్ కూడా ప్రపోజల్ చేస్తున్నాం. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావును ఘనంగా సత్కరించారు ట్రస్ట్ సభ్యులు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఉపాధ్యాయులు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికారు ట్రస్ట్ సభ్యులు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును ఘనంగా సన్మానించారు ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం సభ్యులు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఈటెక్నో పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి పాఠశాలకు వచ్చిన విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికారు ట్రస్మా సభ్యులు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేస్తూ పూలమాలలు శాలువాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ట్రస్మా సభ్యులు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ మెల్లంకి శ్రీనివాస్, ట్రస్మా సభ్యులు రమణారావు, ట్రస్మా మండల అధ్యక్షులు శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ కష్టం మీరు అడుగుతా ఉన్నారు. సరే మాట్లాడుతూ రకరకాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ మంచి విద్యను ఇస్తా ఉన్నారు. దాంతో ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి, సంఘ సంస్కర్తకు నేతల నివాళులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, రచ్చగెక్కిన జంబికుంట మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనసాగిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.